हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन अरटकाय तो फ्राई एला चेसुकोवालो चूद्दाम। दीन्नी चाला ईजीगा चाला तक्कुव टाइम लो चेसुकोवच्चंडी। मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। दीनिकोसम मूडु अरटकायलनु मुंदे वाश चेसि पेट्टुकोंडि। वीटिनि ई विधंगा पील चेसुकोंडि। మీకు పీలర్ అవసరం ఉండదండి, కత్తితో ఈ విధంగా పీల్ చేస్తే చాలా ఈజీగా తోలు అనేది వచ్చేస్తుంది। చూసారా ఎంత ఈజీగా తీసుకోవచ్చు। ఇలా పీల్ చేశాక దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। మరి పలచగా కట్ చేసుకోవద్దండి, పలుచగా కట్ చేసుకుంటే పెనంకి అంటుకుపోతాయి। ఈ విధంగా ముక్కలన్నిటిని కట్ చేసుకోండి। ఇలా అన్ని అరటికాయలను కట్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ శనగపప్పుని వేసుకోండి। వీటితో పాటు 1/2 కప్పు ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి। వీటన్నిటిని ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోండి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి సన్నగా తరిగిన అల్లాన్ని యాడ్ చేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి। వీటన్నిటిని ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్ పైన పెట్టుకోండి। ఇప్పుడు 4 నుంచి 5 రెడ్ చిల్లీ ముక్కల్ని యాడ్ చేసుకోండి। 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి। ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। బ్రౌన్ కలర్ అయ్యాక దీనిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇలా పోపు ఫ్రై అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి। ఇవన్నీ కలిసే వరకు కలుపుకోండి। కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి। 3 నిమిషస్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 3 నిమిషస్ పాటు కుక్ చేసుకోండి। చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో। ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీనిలో రుచికి సరిపడే salt ని యాడ్ చేసుకోండి। 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఫ్రై చేసుకోండి। salt ముందుగా యాడ్ చేసుకోవద్దండి, ముందుగా యాడ్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి మెత్తబడతాయి, కూర అనేది పొడిపొడిగా రాదు। salt ని కూర అంతా ఫ్రై అయ్యాక యాడ్ చేసుకుంటే మనకి కూర అనేది చాలా పొడిపొడిగా వస్తుంది। ఇప్పుడు దీనికి మూత పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి। 1 నిమిషం తర్వాత వీటిని ఒకసారి కలుపుకోండి। అరటికాయ ఫ్రై రెడీ అయ్యిందండి। చూసారా ఎంత పొడిపొడిగా వచ్చిందో। దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలికండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి। ఇది
నార్మల్ ప్యాన్లో చేసినా వస్తుందండి. నాన్ స్టిక్లో చేసాము కదా పొడి పొడిగా వచ్చింది అనుకోవద్దండి. నార్మల్ ప్యాన్లో అయినా సరే కూర అనేది నేను చెప్పిన పద్ధతిలో తయారు చేస్తే ఇలానే వస్తుంది. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.